हाय अंडी, वेलकम टू एसआरके स्मार्ट वर्क्स। वीडियो लो मनम इको फ्रेंडली पसुपु गणपति नी एला चेयालो चूद्दाम। दीनी कोसम मनम फर्स्ट ओक गिने लो 2 टेबल स्पून्स मैदा पिंडिनी वेसी अंदुलो वाटर वेसी लिक्विड कंसिस्टेंसी ई विधंगा वच्चेलागा मनम बॉयल चेसुकोवालन्नमाट। नेनु 200 ग्राम्स वरकु पसुपु तीसुकुन्नानंडी। दीनिकि मनम ऑलरेडी मनम तयार चेसुकुन्न लिक्विड नी याड चेस्तू मुद्दला चेसुकोवाली। इला लिक्विड गा एंदुकंटे मनकि పగుళ్ళు ఎక్కువ రాకుండా ఉంటాయన్నమాట। సో మనం అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి। బేస్ కింద ఒక ప్లేట్ తీసుకున్నానండి, లిఫ్టింగ్ అది ఈజీగా ఉంటుందని। దాని మీద ఇంకో చిన్న ప్లేట్ పెట్టానన్నమాట, అది గణపతి బేస్ కింద। సో మనకి పసుపు అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల। సో మనకి ఆ బేస్ ఆ ప్లేట్ అది కదలకుండా ఉండేలాగా మొత్తం దానికి అప్లై చేసుకోవాలి। చేసుకున్న తర్వాత టూత్ పిక్ తీసుకుని చుట్టూరు డిజైన్ కింద వేసుకోవాలండి। నెక్స్ట్ ఫస్ట్ మనం కాళ్ళు పెట్టడం కోసం అనేసి ఒక లెమన్, బిగ్ లెమన్ సైజ్ అంత రౌండ్ కింద చేసుకుని అది 2 పార్ట్స్ చేసుకున్నానండి। ఆ ఒక పార్ట్ ని నేను క్యారెట్ లాగా ఇలా రోల్ చేసుకుని కొంచెం బెండ్ చేసుకుని ఆ పాదం దగ్గర కూడా కొంచెం బెండ్ అయ్యేలాగా, అంటే పాదం కనబడేలాగా బెండ్ చేసుకుని నేను ఆ బేస్ ఆల్రెడీ చేసుకున్నాం కదా దానికి పేస్ట్ చేశానన్నమాట। నెక్స్ట్ ఇంకో హాఫ్ ఉంటుంది కదండి, అది కూడా క్యారెట్ షేప్ లాగే చేసుకుని బెండ్ చేసుకున్నాను। బెండ్ చేసుకుని పాదం కూడా కొంచెం వచ్చేలాగా అది తేలేలాగా లాస్ట్ లో మాత్రం పెట్టుకొని ఇది స్ట్రైట్ గా పెట్టానన్నమాట, అంటే కాలు పైకెత్తునట్టుగా పక్కనే పేస్ట్ చేశాను। పేస్ట్ చేసిన వెన్ తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము అది మెచ్ చేయాలండి, ఎందుకంటే అది డ్రై అయిన తర్వాత కొంచెం టైట్ గా ఉండదు కదా। సో మనం బ్యాక్ సైడ్ కూడా కాస్త వాటర్ తీసుకుని మెచ్ చేయాలన్నమాట, ఆ బేస్ కి మెచ్ చేసుకుంటూ రావాలి। నెక్స్ట్ ఒక టూత్ పిక్ తీసుకుని కాళ్ళకి వేళ్ళు కనబడేలాగా జస్ట్ లైన్స్ లాగా ఇచ్చాను। ఇప్పుడు బాడీ కోసం ఇందాక తీసుకున్న పసుపు ముద్దకన్న ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని బాగా రౌండ్ గా రోల్ చేసుకుని ఆ రెండు కాళ్ళకి మధ్యలో కరెక్ట్ గా ప్లేస్ చేయాలి। ప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని అది పడిపోకుండా ఉండడం కోసం దాన్ని బేస్ కి మెచ్ చేయాలండి। కోకపోతే అది డ్రై అయిన తర్వాత పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సరిగా స్టిక్ అవదు, అందుకోసం అనేసి మనం ఇలా కంపల్సరీగా బేస్ కి వెన్ బ్యాక్ సైడ్ ఇలా మెచ్ చేసుకోవాలి ప్రతి పార్ట్ ని కూడా। ఇప్పుడు గణపతికి చేతులను పెట్టడం కోసం కాళ్ళకి ఎంత క్వాంటిటీలో అయితే మనం పసుపు ముద్దను తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పసుపు ముద్దను తీసుకుని రెండు సమభాగాలుగా చేసుకోవాలి। భాగాన్ని తీసుకుని క్యారెట్ షేప్ లాగా చేసుకోవాలి। కాళ్ళకి మనం ఎలా అయితే క్యారెట్ షేప్ చేసుకొని బెండ్ చేసుకున్నామో సేమ్ అలాగే కాస్త బెండ్ చేసుకొని అభయహస్తం వచ్చేలాగా షేప్ లో మనము కొంచెం బెండ్ చేసుకొని దాన్ని బాడీకి అటాచ్ చేయాలి। ఇలా అటాచ్ చేసిన తర్వాత వెనక సైడ్ కి తిప్పి దాన్ని మెచ్ చేయాలాగా మనం బాడీతో మెచ్ చేయాలన్నమాట। ఇప్పుడు రెండో చేతి కోసం మిగిలిన సగాన్ని క్యారెట్ లా చేసుకొని కొంచెం బెండ్ చేసుకోవాలండి। దీనికి హస్తం అభయహస్తం వచ్చేలాగా ఫ్రంట్ కి కొస్త హస్తాన్ని బెండ్ చేయాలన్నమాట। ఇలా బెండ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం బాడీకి జోడించాలి। మనం పసుపుతో చేస్తున్నాం కాబట్టి చేతులు కొంచెం వెయిట్ ఉండడం వల్ల డ్రై అయిన తర్వాత పడిపోయే అవకాశం ఉండండి, అందుకోసం నేను టూత్ పిక్స్ తో చేతులను అలాగే బాడీ పార్ట్ ని కలిపేలాగా నేను టూత్ పిక్స్ ని యాడ్ చేశాను అన్నమాట। ఇలా చేయడం వల్ల మనకి అది కొంచెం డ్రై అయినా పడిపోయే అవకాశం అయితే ఉండదు। మనం గణపతికి తల భాగం కోసం లెమన్ సైజ్ లో పసుపు ముద్దను తీసుకొని తొండము అలాగే ఫేస్ వచ్చేలాగా షేప్ లో చేసుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఈ తల భాగం అది మనం పడిపోకుండా బ్యాక్ సైడ్ తిప్పుకొని తల భాగాన్ని అలాగే బాడీని మ్యాచ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం గణపతికి చెవులు పెట్టడం కోసం చిన్న పసుపు ముద్దను తీసుకొని సిలిండర్ షేప్ లో ఫస్ట్ చేసుకొని దానికి గణపతి చెవులు ఆకారం వచ్చేలాగా చేసుకొని మనం తల దగ్గర అటాచ్ చేసుకోవాలి। దీనికి కూడా వెనక సైడ్ మెచ్ చేసుకోవాలి। ఇప్పుడు రెండో సైపు కూడా సిలిండర్ షేప్ లో చేసుకొని దాని తల భాగానికి కాస్త వాటర్ రాసి అతికించుకోవాలండి। ఇలా పేస్ట్ చేసిన తర్వాత దానికి చెవి ఆకారం వచ్చేలాగా మనము చేతితో షేప్ ఇవ్వాలి। షేప్ ఇచ్చిన తర్వాత రెండు చెవులను కూడా వెనకాల తల భాగానికి మెచ్ చేయాలాగా చేసుకోవాలి।
ఇప్పుడు మనం గణపతికి కిరీటాన్ని పెట్టడం కోసం నాలుగు సైజుల్లో పసుపు ముద్దల్ని తీసుకోవాలి. వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుని మనం తల భాగం దగ్గర పేస్ట్ చేసుకోవాలి. ఇలా నాలుగిటిని కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఆ నాలుగు ఉండలు పడిపోకుండా తల భాగానికి మెర్జ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టూత్పిక్ తీసుకుని అభయహస్తం కింద మనం చేయి పెట్టుకున్నాం కదండి, దానికి లైన్స్ వేసుకోవాలి. అలాగే కాళ్ళకి కూడా పంచ ఆకారం వచ్చేలాగా టూత్పిక్తో లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న పసుపు ముద్దను తీసుకుని అది మనం ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చేసుకుని రెండు కాళ్ళకి మధ్య ఆ బాడీకి మ్యాచ్ అయ్యేలాగా మ్యాచ్ చేసుకుని వాటికి కూడా టూత్పిక్తో మనము లైన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం గణపతికి ఆభరణం కోసమని పసుపుతో సన్నగా దారంలా చేసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి డాలర్ కింద ఒక చిన్న పసుపు ముద్దని అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక రీఫిల్ తీసుకొని వాటిని బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి రీఫిల్ బ్యాక్ సైడ్ డిజైన్ కోసం అనేసి జస్ట్ రీఫిల్తో టచ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా చేయాలి, చాలా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఒక టూత్పిక్ తీసుకొని తొండం పైన కరు షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. దీనికి అటు ఇటు డిజైన్స్ కోసం డాట్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కిరీటం పైన రీఫిల్ మరియు టూత్పిక్తో డాట్స్ కింద అలాగే లైన్స్ కింద మనము కిరీటాన్ని డెకరేట్ చేసుకోవాలి. ఒక టూత్పిక్ తీసుకొని కంటి ఆకారం వచ్చేలాగా మనం చిన్న హోల్స్ చేసుకోవాలి. దానిపైన ఐబ్రోస్ని కూడా టూత్పిక్తో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నామం కోసం మూడు గీతల కింద తీసుకొని మధ్యలో రీఫిల్తో ఒక డాట్ కింద పెట్టుకోవాలి. మనం గణపతికి దంతాలను పెట్టడం కోసం టూత్పిక్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దానికి దంతం ఆకారంలో పసుపు ముద్దని యాడ్ చేసి వాటిని తలభాగంలో గుచ్చాలన్నమాట. రెండో పక్క దంతం మనకి కాస్త విరిగి ఉంటుంది కాబట్టి ఆకారాన్ని చూసి మనము టూత్పిక్కి పెట్టి జోడించాలి. ఇప్పుడు మనం చెవి భాగంలో టూత్పిక్ తీసుకొని అంచులు గీతల కింద డిజైన్ వచ్చేలా చేసుకోవాలి. గణపయ్యని చేయడం పూర్తయిందండి. ఇప్పుడు గణేషుని వాహనమైన మూషికాన్ని రెడీ చేయడం కోసం చిన్న పసుపు ఉండను తీసుకొని సిలిండర్ ఆకారంలో చేసి దానికి చెవులను కళ్ళను అలాగే తోకని జోడించాలి. దీన్ని నైట్ నేను పైన పెట్టానండి, నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మార్నింగ్ మళ్ళీ కింద కూర్చున్నట్టుగా నేను మూషికుని రెడీ చేశాను. ఇలా గణపతిని మనం ఇంట్లోనే పసుపుతో ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.